హలో గైస్, నా పేరు డానీ. మీరు చూస్తున్నారు తణుకా బై యూట్యూబ్ ఛానల్. సో గైస్, వచ్చేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకే విషయం దయచేసి ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అంటే ఇది మనోడు కాదు, ఇది మన ఛానల్ కాదు కదా, అంటే మనకెందుకు అని చెప్పేసి అటువంటి ఫీలింగ్స్ అనుంటే దయచేసి అది కొంచెం అది పక్కన పెట్టేసి ఈ వీడియో ఎండ్ వరకు చూసి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నాకు సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అది దయచేసి సపోర్ట్ చేయండి. కంగారు పడుతుంది, నేను డబ్బులు ఏమి అడగట్లేదు మిమ్మల్ని, ఓకేనా? కాకపోతే ఏంటంటే, ఇక్కడ నేను ఒక ఛానల్ని ట్యాగ్ చేస్తున్నాను, అది తెలుగు టెక్ ప్యాడ్ అనమాట. బ్రో గణేష్ బ్రో, మీ ఛానల్ ఎక్కువ నేను ఫాలో అవుతూ ఉంటాను. సో అంటే మీరు ఇచ్చిన నాలెడ్జ్ వల్లే నాకు ఒక ఛానల్లో ఎటువంటి స్ట్రైక్లు ఎలా కొట్టాలి, లేదా స్ట్రైక్ ఒక ఛానల్ మోనటైజేషన్ పాలసీస్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మొత్తం బాగా నాలెడ్జ్ వచ్చిందనమాట మీ వీడియోస్ చూసి. కానీ ఇక్కడ నేను మా ఫ్రెండ్స్ ఛానల్ అనేది ఏదైతే మోనటైజేషన్ ప్రాబ్లం వచ్చిందనమాట, అదేంటంటే రీయూజ్ కంటెంట్ పాలసీ అనమాట. సో ఇక్కడ అతను ఒక లైవ్ స్ట్రీమర్, యాక్చువల్లీ అతను లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటాడు డైలీ, ఓకేనా? సో లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటాడు 9 అవర్స్, 10 అవర్స్. ప్రతి స్ట్రీము కూడా ఒక కొత్త కంటెంటే కదా, అంటే స్ట్రీమింగ్ అది ఒక గేమ్ స్ట్రీమ్ చేయడం అనేది ప్రతిదీ కూడా ఒక కొత్త కంటెంట్ కదా. సో అతను స్ట్రీమింగ్లో ఎక్కడ రీయూజ్ కంటెంట్ యూజ్ చేస్తున్నా అర్థం అవ్వట్లేదు. అండ్ అంతేకాకుండా మేము యూట్యూబ్ టెక్ సపోర్ట్ని కూడా కాంటాక్ట్ అయ్యాము, వాళ్ళు ఏం చెప్తున్నారంటే హోల్ ఛానల్లోనే రీయూజ్ కంటెంట్ ఉంది అని అంటున్నాడు. అండ్ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ టెక్ ఛానల్ ఆ టెక్ సపోర్ట్తో కాంటాక్ట్ అయినప్పుడు మాకు కంప్లీట్లీ డిస్సాటిస్ఫాక్షన్ అనమాట. ఏదో రోబోట్తో మాట్లాడుతున్నట్టు ఉంది తప్ప కనీసం ఒక ప్రాపర్ గైడెన్స్ లేదు. అప్పుడు అనిపించింది, అమ్మ ఏదైనా ఒక టెక్ ఛానల్ మనకి ఏంటిది కనెక్ట్ అయి ఉంటే మనకి చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఈ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు అని అనిపించింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ 21 ఇచ్చిందనమాట. సెప్టెంబర్ 25లోగా ఈ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసుకోమని చెప్పింది. సో ఇంకా టైం ఉంది మాకు, బట్ కానీ మీరు ఒక్కసారి ఈ యొక్క ప్రాబ్లమ్ని గణేష్ ఒకసారి చెక్అవుట్ చేస్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ అనమాట. మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా నుంచి కానీ లేదా యూట్యూబ్ కాంటాక్ట్ అయినా, అండ్ మీరు ఈ పని చేసినందుకు ఒకవేళ మీరు మనీ ఏమన్నా మా దగ్గర నుంచి ఆశించినా కూడా మేము ఇవ్వడానికైతే రెడీ, నో ప్రాబ్లం. అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ కేవలం మేము ముగ్గురు మాత్రమే చేస్తున్నాం, ఒకటి నేను, ఇంకొకటి సివోడియం మామ, ఇంకొకరు సాయి సివోడియం. మేము ముగ్గురు తప్ప ఇంకెవరు చేయట్లేదు. సో మీరు ఈ విషయంలో హెల్ప్ చేసినట్లయితే ఒక కమ్యూనిటీ ఆఫ్ యూ అంటే గేమర్స్ని హెల్ప్ చేసినట్టు అవుతుంది, ఓకేనా? ఓకే, మనీ గురించి ఒకవేళ మీకు ఈ పని చేసినది కానీ మనీకి అవసరం అయితే కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉంటాం. సో దయచేసి గణేష్ బ్రో మీరు రెస్పాండ్ అయ్యి ప్లీజ్. ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఉన్నది, అండ్ ఈ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ కూడా పెడతాను, డిస్కార్డ్ లింక్స్ పెడతాను. సో అప్రోచ్ ఎలా అవ్వాలి ఏంటనేది మీరు దయచేసి చూడండి. అండ్ గైస్, ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ కూడా చెప్తున్నాను, ఒకవేళ ఆయన రెస్పాండ్ అవ్వతే ఆయన వీడియోస్లోకి వెళ్ళి కామెంట్ చేయాల్సిందుకు కూర్చున్నాను. ఎవరు గణేష్ అంటే సారీ తెలుగు టెక్ ప్యాడ్ ఛానల్, ఓకేనా? ప్లీజ్.